నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పోయిందంటారు. నిజంగా ఈ మాట ఇప్పుడు ఏపీలోని విపక్షాలు, ప్రజలు, సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే గత 58 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా ఎన్నో దాష్టికాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో కేసులు, విపక్షాలపై కేసులు, గృహ నిర్బంధాలు, జర్నలిస్టులపై కేసులు, సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్టులు పెడితే కేసులు, వాహనాల దగ్ధాలు, ఎక్కడైనా ప్రతిపక్షాలు ఒక కార్యక్రమం చేసుకోవాలి అంటే ఇబ్బందులు, హౌస్ అరెస్టులు, శిరోముండనాలు, హత్యలు, గ్యాంగ్ రేపులు, వాట్ నాట్, ఇన్ని రకాల 58 నెలలకు సంబంధించిన అరాచకాలు, గుండాగిరీలు, వీటన్నిటిపై ప్రతి ఒక్కళ్ళు నోరెత్తి రకరకాల సందర్భాల్లో రకరకాల విషయాల్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఈ సందర్భంగా అసలు ఏంటి, పోలీస్ అన్ని వేళ్లు పోలీస్ శాఖపైకే వెళ్ళిపోయాయి, పోలీస్ బాస్ పైవే చూపించాయి, అసలు ఏంటి దీనికి చర్యలు లేవా? ప్రతిపక్షాలపై దాడులు జరిగినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 58 నెలల్లో తన్నులు తిన్న వాళ్లపైనే కేసులేంటి అనే విషయం కూడా చాలా చర్చనీయాంశమైంది. నిజంగా ఇప్పుడు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో డీజీపీపై వేటు పడిందో, ఎలక్షన్ కమిషన్ సిఎస్ జవహర్ రెడ్డి గారికి రాసి ఆయన్ని విధులుంచి తప్పించండి, నెక్స్ట్ ముగ్గురు పేర్లని సిఫారసు చేయండి అని చెప్పిన తర్వాత డీజీపీ అవుట్ అని తేలిందో, నిజంగానే అందరూ ఇప్పుడు నేను అన్నట్టు నూరు గొడ్ల తిన్న రాబందు ఒక్క గాలివానికి ఎగిరిపోయింది అన్నట్టు ఈ అంశాన్ని మళ్ళీ మరొకసారి ప్రస్తావిస్తూ గతంలో జరిగిన ఇష్యూస్ని, ఇన్సిడెంట్స్ని, ఈ దగ్ధాలని, దహనాలని, అరాచకాలని, శిరోముండల్ని, హత్యల్ని, గ్యాంగ్ రేపుల్ని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అన్ని పోలీస్ బాస్ వైపే వెళ్ళాయి. సో పోలీస్ బాస్పై ఎట్టకేలకైతే వేటు పడింది. వారం రోజుల ముందు ఈ చర్య అనేది నిజంగా ప్రతిపక్షాలకి, కూటమికి, విపక్షాలకి ఒక పెద్ద బూస్టింగ్ లాంటి అంశం అనే చెప్పచ్చు. మరొక పక్క అమిత్ షా, నిజంగా షా ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి జగన్ అండ్ కోకి. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగినటువంటి సభలో ఆయన చేసినటువంటి ప్రసంగం, సాక్షాత్తు దేశ హోంమంత్రి ఇచ్చినటువంటి ప్రసంగం, చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అధికార పార్టీకి, జగన్ అండ్ కోకి పూర్తి స్థాయిలో షాక్ ఇచ్చాయని చెప్పచ్చు. ఆయన చాలా నేరుగా, క్లియర్ కట్టుగా గూండాగిరి, అరాచకం, మద్యం సిండికేట్ వీటన్నిటిపై క్లియర్ కట్గా జగన్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు, ఎండగట్టారు. ఇంకా ఏపీ ప్రజలు అనుభవిస్తున్న దారుణాలన్నిటికీ కూడా ఆయన చేసినటువంటి ఈ దేశ సాక్షాత్తు దేశ హోంమంత్రి చేసినటువంటి ఈ ప్రసంగం సాక్షిభూతంగా నిలిచింది. అవును కదా, అనుభవిస్తుంది ఇదే కదా, ఇదే కదా అందరూ మాట్లాడేది. ఇప్పుడు డీజీపీ అవుట్ అయినా, ఇప్పుడు షా గారు చేసిన ప్రసంగం అయినా 58 నెలల నుంచి అందరూ చెప్తున్న విషయాలు ఇదే కదా. కాబట్టి దేశ హోంమంత్రి గారే సాక్షాత్తు వచ్చి చేసినటువంటి ప్రసంగం, జగన్ అండ్ కో అరాచకాలు ముఖ్యమంత్రి గారి పాలనని అద్దం పట్టాయి, రుజువు చూపించాయి. సో తమకి తిరిగే లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు మనల్ని ఎప్పుడు ఏమి అనరు, వస్తున్నారు వెళ్తున్నారు కానీ మనల్ని ఎప్పుడు ఏం అనలేదు అని ఒక ధీమా అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారు అండ్ కోలో కనిపించినా కూడా అది తప్పు అని చెప్పి నిన్న సాక్షాత్తు దేశ హోంమంత్రి చేసినటువంటి ప్రసంగం నిజంగా ఏ స్థాయిలో ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది అని చెప్పిన అంశాలన్నీ కూడా రుజువుగా నిలిచాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఓట్ల బదిలీ గెలుపు ఖాయమని, ఏవైతే ఒక పక్కన రకరకాల సర్వేలు కూటమిదే విజయం చెప్తున్నాయో, ఇంకొక పక్కన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే అని చెప్పి ఒక వాట్సాప్లో కానీ సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా తిరుగుతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. సరే అవి నిజమో కాదో కన్ఫర్మేషన్ రావాలి, బట్ రకరకాలుగా కూటమికి సంబంధించిన వార్తలు, జోష్కి విజయోత్సాహం, సమరోత్సాహం ఇటు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పటిదాకా ఒక డౌట్ ఉండింది, ఓట్ల బదిలీ ఉంటుందా లేదా అనేది. అది ఖాయంగా నిన్న షా గారి ప్రసంగం చూస్తే అర్థమవుతుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక రకంగా ఇవన్నీ కూడా వైసీపీని పూర్తి స్థాయిలో డైలమాలోకి నెట్టేసిన పరిస్థితి ఎలక్షన్స్కి వారం రోజుల ముందు. అంటే ఇప్పుడు చర్చ ఎంత దారికి తీస్తోందంటే 2014లో వచ్చినన్ని స్థానాలు కూడా ఈసారి కనీసం వైసీపీకి ఈసారి జరగబోయే ఎన్నికల్లో వస్తాయా అన్నది ఒక చర్చ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షాత్తు అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై జరిగినటువంటి దాడి కూడా కొంత కేంద్ర ప్రభుత్వం అది సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా అభ్యర్థులపైనే, ఏకంగా అధికార పార్టీ దాడులకు దిగుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇక నెక్స్ట్ వికెట్ ఎవరు,
ఇప్పుడు డీజీపీ అవుట్, నెక్స్ట్ వికెట్ ఎవరు, మరో ఉన్నతాధికారి అనే చర్చ జరుగుతోంది. రేపో మాపో వారిపై కూడా వేటుపడే అవకాశం వినిపిస్తోంది. మరి ఈరోజు నేడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. రాజమహేంద్రవరం కసింకోట్లో ఆయనకు సంబంధించిన సభలున్నాయి. షా ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఇలా ఉంటే మరి మోదీ గారు ఇంకా ఎటువంటి ట్రాన్స్ఫార్మర్లా పేలేటువంటి ఏమైనా అంశాలు ఉంటాయా అనేది అందరూ ఆతృతగా చూస్తున్నారు. సో మొత్తానికైతే జనాన్ని పిండుకు తిని పిప్పి చేసినటువంటి జగన్ గారి అంశాలన్నిటికీ కూడా ఈరోజు మోదీ గారు ఇచ్చేటువంటి సభలో ప్రసంగంతో చెక్ పడినట్టేనా, రాబోయేదంతా ఇక ముందుంది మంచి కాలమేనా, ఇటు జరుగుతున్న ఈ పరిణామాలు దీని అవుట్కమ్ వారం తర్వాత ఎలా ఉంటుంది. మొత్తానికి రాబోయేది మంచి కాలమేనా, మొదటి సభలోనే అమిత్ షా గారు ఏదైతే వచ్చారో జగన్ కి సంబంధించిన రాష్ట్రంలో గూండాగిరి అరాచకం ఇవన్నీ కూడా స్పష్టంగా జనాలు చెప్తున్నవి, ప్రజలు అనుభవిస్తున్న దారుణాలకి సాక్ష్యంగా ఆయన ప్రసంగం నిలిచిన నేపథ్యంలో, మరొక పక్కన రాష్ట్ర డీజీపీపై కూడా వేటు పడిన నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరొస్తారు, కొత్త డీజీపీ తిరుమలరావు అలాగే రేసులో అంజనా సిన్హా మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తి, అలాగే సీఎస్పై కూడా వేటు ఉండొచ్చు అని రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ దీని అవుట్కమ్ ఎలా ఉండొచ్చు. ఈరోజు దేశ ప్రధాని కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. మరి షా వచ్చిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకి మోదీ వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంటుంది, మరి కూటమి ఒక రకంగా సమరోత్సాహం విజయోత్సాహం కనిపిస్తున్న నేపథ్యంలో పరిణామాలు ఎలా మారుతాయి, వారం ముందు జరిగిన పరిణామాల అవుట్కమ్ ఎలా ఉంటుంది. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు. అందరికీ స్వాగతం అండి. పూడి తిరుపతిరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీతో ప్రారంభిస్తాను. చిలకలూరుపేట సభ నుంచి ధర్మవరం సభకు వచ్చేసరికి బీజేపీ నేతల స్పీడ్ వేరేగా ఉంది. ఒక సభా ప్రసంగాల ట్రాన్స్ఫర్మేషన్ చాలా వేగంగా మారింది, పెరిగింది. చిలకలూరు పేరటు వైఆర్ ధర్మవరం ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, am I audible? Yeah, yeah, audible. We are able to hear you, please. Thank you. చిలకలూరుపేట సభనే కాదు, సభలో ప్రధానమంత్రి గారు ఏ సభలో, నేను అప్పుడు కూడా ఈ చర్చ వచ్చేటప్పుడు మేము ఎవరైనా స్పష్టం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకుల, ఏ సభలో ఏ విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు కొంతమందికి ఆతృత ఉంటుంది అన్ని విషయాలు ఒకేసారి మాట్లాడాలి, అది ఎవరికి సాధ్యపడదు. ఏ సందర్భంలో ఏ విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి. సహజంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు ఆ రోజు వైసీపీ సమర్పడిపోయింది, మాకేదైనా ప్రైమ్ మినిస్టర్ గారు మాతో ఏం మా గురించి ఏమి మాట్లాడలేదు అని చెప్పేసి అన్న, ఇవాళ అమిత్ షా గారి వ్యాఖ్యల తర్వాత వైసీపీ డేలా పడిందన్న, ఇవన్నీ సహజం. అమిత్ షా గారు మాట్లాడినటువంటి అంశాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సందర్భాలు కానీ వేరుగా ఉంటాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు ఆ సందర్భాలు వేరుగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో నా స్థాయిలో నేను పనిచేస్తాను, నేను మాట్లాడతాను. కాదు ఏదైనా సరే, నేను అదనట్లా, మాట కరుకు పెరిగింది, పదును పెరిగింది, అటాక్ పెరిగింది, జనాలు చెప్పిన అంశాలని చాలా క్లియర్ గా ఆయన ప్రసంగంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. గూండాగిరి, అరాచకం, మద్య సిండికేట్ ఇవన్నీ జనాలు ప్రజలు ఎన్నో రోజుల నుంచి చెప్తున్న అంశాలు స్ట్రైట్ బిలో ద బెల్ట్ హిట్ అయ్యాయి. డెఫినెట్గా ఎన్నికల వాతావరణము, ఎన్నికల సమయము, ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల తాలూకా విమర్శల్లో వాడి వేడి పెరుగుతుంటాయి. అది వాళ్ళ అమిత్ షా గారే కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారే కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే ఎక్కడైనా అది సహజంగా జరుగుతుంది. అదే భారతీయ జనతా పార్టీ కూడా నేను అదే చెప్పాను. ఆ రోజు కూడా మాకు చాలా మంది అడిగారు ప్రధానమంత్రి గారు చాలా విషయాలు ఎందుకు ప్రస్తావించలేదని చెప్పి, ప్రస్తావించరు, దాని సందర్భం వచ్చేటప్పుడు మాట్లాడతారు. చిలకలూరుపేట తర్వాత ఇవాళ వస్తున్నారు, ఇవాళ మాట్లాడింది మనం సాయంకాలం చూస్తాం. కాబట్టి ఒక్క విషయం అయితే ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నా, అమిత్ షా గారు ఇవాళ్లే కాదు, చంద్రిక గారు గతంలో ఏదైతే రాజమండ్రి వేదికగా జరిగినటువంటి ఒక సభలో కూడా అమిత్ షా గారు వాడి వేడిగానే విమర్శించారు. ఆ రోజుకేమీ మేము అలయన్స్ లో లేవు, ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒకలాగా, నిన్న ఒకలాగా, రేపు ఒకలాగా ఒక విధానం ఉంటుంది. అఫ్ కోర్స్ దాన్ని అప్డేషన్ అనేది జరుగుతుంది, తప్పిస్తే
ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలు అమిత్ షా గారు ఎండగట్టారు, నడ్డా గారు ఎండగట్టారు, ఇవన్నీ జరిగాయి. దాని కొనసాగింపుగానే ఇవాళ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నేను కూడా గ్రాస్ రూట్ లో ఇవాళ ఎన్నికల కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో నిన్న ప్రారంభమైనటువంటి మీ దృష్టిలో తీసుకొస్తున్నా, మీ ద్వారా ప్రేక్షకుల దృష్టిలో, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి నిన్న ఇవాళ రేపు ఓటింగ్ జరుగుతుంది. ఇవాళ నుండి వృద్ధులకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. అంటే ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. వచ్చే సోమవారం నాడు అఫీషియల్ గా పోలింగ్ అనేది జరుగుతున్నప్పటికీ నిన్నటువంటి ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణలో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఏకపక్షంగా ఉద్యోగ వర్గాల నుండి ఏకపక్షంగా 90% ఏమో ఇవాళ కూటమికి ఓట్లు పోల్ అవుతున్నటువంటి సందర్భాన్ని నేను గమనించడం జరిగింది. 90%. అదేవిధంగా ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి వృద్ధులకు సంబంధించిన కూడా పలు గ్రామాల్లో మేము వృద్ధుల గురించి మాట్లాడేటప్పుడు ఆయన పెన్షన్ అనే విధానం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళ నుండి కూడా ఒక సానుకూలమైనటువంటి వైఖరి కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇలాంటి కొన్ని అంశాలు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు, భారతీయ జనతా పార్టీ ప్రస్తావించినటువంటి అంశాలు, మధ్యలో ఏదో సన్నాయి నొక్కులు లేకపోతే రామాయణంలో పిడకల వెంట చేస్తుంటారు. ఇది మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు దాని మోడీ గారి ఫోటో వేయొద్దు అన్నారండి. ఎవరు చెప్పారు వీళ్ళకి వేయొద్దు అన్నారు? వేయొద్దు అనేసి అంటే మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు అక్కడ ఉంటారు కదా, అదే సమాధానాలు చెప్పాం. కాబట్టి ఇవాళ ప్రజాక్షేత్రంలో మనం వెళ్తుంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ లో నిన్న మేము ఏజెంట్లు పెట్టాము, అది బూత్లు ఎక్కువగా ఉన్నాయి, ఇవాళ కొంతమంది ఏజెంట్లు పెడతాము అనేసి అంటే మన వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ అంటే మన ఏజెంట్స్ అవసరం లేని పరిస్థితి ఉంది, ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంది. ఇది గ్రౌండ్ రిపోర్ట్. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అది కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైనటువంటి అమిత్ షా గారి పర్యటనలు, మోడీ గారి పర్యటనలు ప్రారంభమైనటువంటి వేళ రాష్ట్రంలో వేడి వాడి పెరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీ అయినటువంటి వైసీపీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఇవాళ స్పష్టంగా కనబడుతున్నాయి. స్పష్టంగా అసలు క్యాంపెయిన్ కూడా పడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే ఎక్కడ అక్కడక్కడ కనబడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే మిత్రపక్షాలు పెరుగుతున్నటువంటి ఆధారం నేపథ్యంలో ఎన్నికల క్యాంపెయిన్ కూడా, ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వాళ్ళది చతికి పడిపోయే పరిస్థితి. మాట్లాడదు, ఒకసారి టీడీపీతో కూడా మాట్లాడి నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. సయ్యద్ రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిజంగా ఒక్క రోజులో వారం ముందు వైసీపీకి అధికార పార్టీకి గట్టి దెబ్బలి, ఒకటి డీజీపీ అవుటు, దేశ హోంమంత్రి స్వయాన గుండాగిరి, అరాచకం, వీటిలన్నిటిపై స్పష్టంగా మాట్లాడేశారు ప్రసంగం ప్రజలను ఆలోచించమని, మూడు సజ్జల భార్గవరెడ్డి గారిపై కూడా కేసు నమోదైంది, మూడు దెబ్బలు వరుసగా తగిలాయి. సో ఏంటి ఇవన్నీ మీ కూడా ఎలా ఉండబోతోంది? సో మీకు ప్రయోజనం ఉందా లేదా, కూటమికి ఇవన్నీ కూడా ప్లస్ గా కనిపిస్తున్నాయా లేదా, ఏం చెప్తారు నిన్న జరిగిన పరిణామాలపై? నమస్కారం మేడం, మీకు అలాగే అంకమరావు గారికి, అలాగే తిరుపతిరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికి కూడా శుభోదయం. మేడం, డీజీపీ మీద వేటు స్వాగతించవలసిన విషయమే గాని చాలా ఆలస్యం జరిగిందండి, చాలా ఆలస్యం. ఆ ఆలస్యానికి ఎన్నో కుటుంబాలు బలైపోయాయి, ఎంతో మంది కార్యకర్తలు నష్టపోయారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటమో లేకపోతే వైసీపీ గుండాలకి ఒత్తాసు పాడటమో జరగటం వల్ల ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది, ఎంతో మంది గాయపడ్డారు. ఇప్పటికి కూడా పోలీసుల్లో మార్పు రాకపోవటం వల్ల ఇప్పటికైనా సరే రాజేంద్ర రెడ్డి గారు తప్పుకుంటున్నారు, తిరుమలరావు గారు వస్తారని చెప్పంటారు సీనియర్ మోస్ట్. ఆయన ఇప్పటికే ఆయన టైం చాలా తక్కువ, వచ్చే సోమవారం నాడే ఎన్నికలు, ఈ ఎన్నికల రోజున అరాచకాలు చేయాలనేది వాళ్ళు చేసుకున్నటువంటి నిర్ణయం. ఎవరినైతే పోలీస్ శాఖలు తప్పించారో వాళ్ళనే డీజీపీ ఆఫీసులు కూర్చోబెట్టి ఈ రాజేంద్ర రెడ్డి గారు ఈ నెల రోజుల నుంచి వాళ్ళతోనే ఆజ్ఞలు ఇప్పిస్తూ ఆ సిఐలకి డిఎస్పీలకి పనిచేయిస్తూ ఉన్నాడు. మేము రోజు వర్ల రామయ్య గారి నాయకత్వంలో ఇక్కడ సిఈసిని, అక్కడ కనకమేడ రవి ఎంపీ గారు ఆయన నాయకత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రోజు కలుస్తా ఉన్నాం, రోజు చెప్తా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి. ఈ పండుటాకులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండలకు తట్టుకోలేరు, వాళ్ళు సచివాలయానికి వెళ్ళి వాళ్ళు పెన్షన్ తీసుకోలేరంటే బ్యాంకులు కేసి చంపేశాడండి. ప్రతి పేటలో ఒక బ్యాంకు లేదు, ప్రతి పేటలో ఒక సచివాలయం ఉంది.
ఒక్కొక్క దానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊర్లు కూడా ఉన్నాయి. ఆ లాజిక్ కూడా గమనించకుండా ఆ జవహర్ రెడ్డి ఇప్పటికే 8 మందిని చంపేశాడు. ఈ రకమైనటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి తక్షణం తొలగించాలని మొదటి నుంచి మేము వేడుకుంటా ఉన్నాం. ఇక జవహర్ రెడ్డిని కూడా ఇవాళ రేపు తొలగిస్తే కనీసం ఆ రెవెన్యూ సిబ్బందినైనా ఒక దారిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్నింటినీ ఎదుర్కొన్న ఓటర్లు దొంగ ఓట్ల దగ్గర నుంచి అనేక ఒకటి కాదు రెండు కాదు చివరికి ఇక్కడ ఏం మిగిలిందంటే బూతుల దగ్గర దౌర్జన్యాలు చేయాలా, ఈ పోలీసుల్ని ఈ రెవెన్యూ సిబ్బందిని చేతిలో పెట్టుకుని చేయాలనేటువంటి దాని మీద అతని ప్లానింగ్ ఉంది. ఈ రౌడీలందరినీ కూడా మోహరించాడు. డబ్బుని నేను చెప్తున్నాను మేడం, ఈ పోలీసులు బార్డర్ లో నుంచుంటారు, జిల్లా బార్డర్స్ లో ఊరు బయట నుంచొని వాహనాలు మాలాంటి వాహనాలు మా కార్లు చెక్ చేస్తారు, కానీ డబ్బులు ఇచ్చేదగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఎలా వెళ్తున్నాయని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే ఈ మద్యం షాపుల్లో వచ్చినటువంటి డబ్బుని ఏ ఊర్లో డబ్బు ఆ ఊర్లో తీసుకుని అక్కడే పంచిపెట్టేస్తా ఉన్నాడు, 9,000 కోట్లు పంచిపెట్టాడని చెప్పి వార్తలు వచ్చినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సిఎస్ జవహర్ రెడ్డి ఊతం ఇస్తా ఉన్నాడు. అతను వెంటనే మార్చాలా ఇవాళే మార్చాలా, ఇక ఒక్కరోజు ఆలస్యం చేసిన ప్రజాసామానికి భంగం వాటిల్లేనటువంటి పరిస్థితి ఉంది. నేను ఏవిఎం వీవీప్యాట్లు అబ్జర్వేషన్ తనిఖీ కోసం నేను నిన్న రాత్రి అంతా కూడా పొద్దు నుంచి వెళ్ళి రాత్రి దాకా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉన్నాను. ఆ పక్కనే ఓటింగ్ జరుగుతా ఉంది, ఈ ఎంప్లాయీస్ ఓటింగ్. ఎండ మామూలు ఎండ కాదు, ఆ ఎండలో కూడా మహిళా ఉద్యోగులు వస్తా ఉంటే మేము అలా బయట కొంచెం కాస్త టీదా నుంచి రిలాక్స్ వస్తే నన్ను చూసి కొంతమంది గుర్తుపట్టి మీరు టీవీలో మాట్లాడతారు కదా మీకే వేసాం ఓటు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఓపెన్ గా చెప్తా ఉన్నారు. తిరుపతి గారు చెప్పినట్టు అసలు ఏ ఎండ్లు కూడా అవసరం లేదన్నమాట. నిజమే, ఓపెన్ గా ఎంత మోసం చేశాడో ఎంప్లాయీస్ ని, ఎంత వేధించుకుతున్నాడో, ఇప్పటికీ ఎంత బకాయిలు పడ్డాడో, ఆ ఉద్యోగ సంఘాలు ఆ బొప్పరాజు ఏమైపోయాడో, వాళ్ళేమైపోయారో, వాళ్ళేమి మాట్లాడకుండా తానా తందానా అని చెప్పేసి ప్రభుత్వానికి వంత పాడినా సరే ఎంప్లాయీస్ మొత్తం కూడా కథన రంగంలోకి వచ్చేసారు. ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి పండుటాకులు కూడా, ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఓటింగ్ స్టార్ట్ అవుతా ఉంది. నేను ఎందుకు చెప్తానంటే మేము వస్తే జూలైలో 7,000 ఇస్తాం అన్నాం, ఏప్రిల్ నుంచి 4,000 పెంచేసాం మేము, ఏప్రిల్ మే జూన్ కలిపి 7,000 ఇస్తా ఉన్నాం, ప్రతి నెల 4,000 ఇస్తా ఉన్నాడు. చేతులు ఎత్తేసిన ముఖ్యమంత్రి నేనేమి ఇవ్వలేను, 28, 29లో 250 పెంచుతా అన్నాడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు. ఇతను అధికారంలోకి రాకముందు 19లో నేను వస్తే 3,000 చేస్తా అని చెప్పి మోసం చేసి ప్రతి సంవత్సరం 250 పెంచి వాళ్ళని మోసం చేశాడు, ఉద్యోగులను మోసం చేశాడు. ఇక పాయింట్ చెప్పండి సార్, ఇప్పుడు నిన్న నేను వెళ్ళానండి, క్షేత్రస్థాయిలో మాట్లాడాను, అంటే మీరు ఉద్యోగ వర్గాలతో వెళ్తూ మాట్లాడాను. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారి అవినీతి, రాష్ట్రంలో గూండాగిరి, అరాచకం, ఇవన్నీ చాలా స్పష్టంగా హోంమంత్రి గారు మాట్లాడారు కదా ధర్మవరం స్పీచ్ లో, ఇవన్నీ అందరూ చెప్తున్నవే, ఇప్పుడు ఆయన మాట్లాడారంటే అది నిజం. దేశ హోంమంత్రి గారు అంత ఆషామాషిగా ఏం మాట్లాడరు, పర్ఫెక్ట్ సమాచారంతో అన్ని తెలుసుకునే మాట్లాడతారు. ఇప్పుడు ఇవన్నీ మీరు నిజంగా క్షేత్రస్థాయిలో ఎంతవరకు ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఈ డీజీపీ అవుట్ కానీ, అమిత్ షా గారి మాటలు కానీ, ఇప్పుడు మళ్ళీ సిఎస్ ని కూడా మీరు చెయ్యాలని అంటున్నారు, నిజంగా ఇదంతా కొంత ప్రయోజనం ఉందా? క్షేత్రస్థాయిలో అసలు ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్ గా? నేను చెప్తాను మేడం, ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నదే మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడిందే పురంధరేశ్వరి గారు చాలా విస్తృతమైనటువంటి ఉత్తరాలు రాశారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి. మేము ఉద్యమాలు చేశాం, పురంధరేశ్వరి గారు ఉత్తరాలు రాశారు, అవన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయి. అంతకుముందు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ తిరుపతి అనుకుంటా ఆయన వచ్చినప్పుడు అయ్యే విషయాలు చెప్పాడు, నడ్డా గారు కూడా శ్రీకాళహస్తిలో చెప్పాడు. అయితే అప్పుడు కాదు మాత్రం పొత్తులో లేరు, పైగా అమరావతిలో ఉద్యమంలో పాల్గొమని చెప్పి సలహా ఇచ్చింది కూడా అమిత్ షా గారే బీజేపీ నాయకుల్ని. అప్పుడు కూడా సత్యకుమార్ గారిని కూడా కొట్టారు, మొన్న ఏకంగా సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థులు కొట్టారు. అయితే మేడం ఇవాళ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటంటే మీకు గుర్తుండే ఉంటది, 94లో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారిని అన్యాయంగా దించేశాం మనం, తిరిగి ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి ఏ రకంగా అయితే 200 పార్టీకి సీట్లు ఇచ్చారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, 26 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. ఆ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు, అతను ఈ రాష్ట్రంలో కూడా
దాదాపు 100 నియోజకవర్గాలు ప్రచారం చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇంకా 6 రోజులు ఇస్తుంది, రోజుకు 3 పర్యటించినా 18-20 చేస్తాడు. మేము మా పార్టీ ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంద్రే భువనేశ్వరి గారు, మేమంతా కూడా పర్యటించాం. ప్రతి వ్యక్తిని చైతన్యపరిచాం. ఇవాళ ఒకటే రండి, అతను కేవలం 2 విషయాలు నమ్ముకొని ఉన్నాడు. నేను బటన్ నొక్కాను, నాకు ఓట్లు వేస్తారు, నేను డబ్బులు పంచుతున్నాను, నాకు ఓట్లు వేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఈయన బటన్ నొక్కుల్లో ఈయన నొక్కింది ఎంత అనేది ప్రజల్లోకి చర్చకు వచ్చేసింది. అది 4-5 లక్షల కోట్లు ఉందని చెప్పి జనం అనుకుంటా ఉన్నారు. మనకి బటన్ నొక్కి వేసిన తర్వాత మన దగ్గర లాగిందంత, కరెంట్ లో లాగిందంత, లిక్కర్ లో లాగిందంత, ఆర్టీసీ అవన్నీ చర్చకు వచ్చేసి వాళ్ళు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం వృద్ధులు మామూలు జనం అడుగుతా ఉన్నారు ఎంత లాగేసి 9 సార్లు కరెంట్, 200 రూపాయలు వచ్చే కరెంటు 1000 రూపాయలు చేస్తాడా? అది ప్రతి ఆటో డ్రైవర్ మాకు 15 ఇస్తాడు, డీజిల్ పెట్రోల్ ఛార్జీల మీద 10 రూపాయలు 12 రూపాయలు పెంచేసి మా దగ్గర సంవత్సరానికి 40-50 వేలు లాగేస్తాడా? ఇది ప్రజల్లోకి బాగా చర్చ వెళ్ళిపోయింది. ఆయన బటన్లో కూడా ఏమీ పనిచేయట్లేదు, డబ్బులు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు, మొత్తం విడతా పూర్తయిపోయిందంటే కార్యకర్తలకి నాయకులకి చోటా మోటా నాయకులకి పనిచేశాడు. ఇక ఓటర్లకు వెళ్ళేటువంటి పరిస్థితి అది ఎలాగ పంపించాలా? ఈ మాజీ వాలంటీర్లతో పంపించాలంటే వాళ్ళు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఒక 60,000 మంది మాత్రమే రాజీనామా చేశారు, 2 లక్షల మంది కామ్ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం ఇస్తానన్నారు. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మాకు మంచి ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి ఆశతో, ఎందుకంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఉద్యోగుల్లో ఈ రోజు కొంత అంటున్నారు. చూద్దాం బ్యాక్. రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎలా చూస్తారు షా గారి ప్రసంగం కానీ, డీజీపీ పై వేటు పట్టడం కానీ, వరుసగా నిన్న కొంతమంది పోలీసులపై వేటు, సజ్జల భార్గవరెడ్డి గారిపై కేసు నమోదు, అంటే జరుగుతున్న పరిణామాలు వారం రోజుల ముందు ఇవి సరైనవిగా ఉన్నాయా, లేకపోతే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? విజయచంద్ర గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, రఫీ గారికి, పెద్దలు పూడి తిరుతరావు గారికి, వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. ఈరోజు నిన్న జరిగినటువంటి అమిత్ షా గారి యొక్క సమావేశంలో ఆయన ప్రసంగించిన విధానం చూసుకున్న తర్వాత, దానికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన 15 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత, డీజీపీ గారిని మార్చిన విధానం చూసిన తర్వాత, సహజంగానే ఫలితం రావడానికి కొంచెం ఆలస్యం వచ్చేమో కానీ అది పోకిరి సినిమాలో డైలాగు లాగా, మహేష్ బాబు గారి డైలాగు లాగా గట్టిగానే తగిలింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. లేట్గా అయినా కూడా అంటారు సభ ఆలస్యంగా వచ్చినా, ఈరోజు అంటే ఒక్కరోజుతో అయిపోలేదండి. ఇక్కడ రఫీ గారికి, తిరుతరా గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, 2023 శాసనమండలి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇదే అధికారులు ఉన్నారు, ఇదే వాలంటీర్లు ఉన్నారు, ఇదే వ్యవస్థ ఉంది, వాళ్ళ చేతిలో ఆర్థికంగాను అన్ని విధాలా వాళ్ళకి అండదండలు ఉన్నాయి, అందరికీ డబ్బులు పంచారు, కానీ చిచ్చిత్తుగా 3 ప్రాంతాల్లో ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు, ఆదాయం పడాల్సిన పని లేదు, ఫలితాలు 1983, 1985, 1994 తిరిగి పునరావృతం కాబోతున్నాయి, దాంట్లో అనుమానమే లేదు. అలాగే భారతీయ జనతా పార్టీతో జతగట్టిన తర్వాత 1985, 1987 ఎన్నికలు, 1999, 2014 ఫలితాలు మళ్ళీ తిరిగి పునరావృతం కాబోతున్న తిరుతరా గారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ 4 దాంట్లో మీరు భాగస్వాములు ఉన్నారు, తిరిగి మళ్ళీ 5వ సారి మీ ద్వారా ఆ భాగస్వామ్యం తిరిగి పునరావృతం కాబోతుందని చెప్పైతే నేను భావిస్తా ఉన్నాను. ఇక అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఒకటి అర్థం చేసుకోండి, ఏకైక రాజధాని అమరావతి. ప్రపంచ చరిత్రలో ఆ అమరావతి మహిళా తల్లులు చేసినటువంటి పోరాటం ఆదర్శనీయం. ఈరోజు దాని గురించి కూడా చర్చ కూడా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇన్ని రోజులు సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి అమిత్ షా గారు ఎప్పుడో తిరుపతిలో కూడా చెప్పారు, వాళ్ళ శ్రేణులను చైతన్యపరిచారు, వాళ్ళు మొట్టమొదటి కూడా రాజధాని అంటున్నారు. తిరిగి అమరావతి రాజధానిని మేమే పూర్తి చేస్తామని చెప్పటం, అలాగే పోలవరం మన ప్రధానమంత్రి గారు ఒక చర్చావేదికలో చెప్పారు, ఈరోజు అమిత్ షా గారు కూడా దాని గురించి మాట్లాడారు. ఇవి రెండు ప్రజలకు హామీ ఇచ్చిందైతే, ఇంకోటి ఆయన చాలా స్పష్టంగా గోండాయిజాన్ని, అరాచకాన్ని, అవినీతిని, అక్రమాలని, ఈ దోపిడీలని, వీటన్నిటికీ మేమేం చేయాలి చేస్తాము, అడ్డుకట్ట పడబోతుంది. ఈరోజు ఇక్కడ ఇంకోటి దార్శనికుడు
అభివృద్ధికి కాముకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే మూడోసారి ప్రధానమంత్రి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఆయన రేపు పొద్దున బాధ్యతలు చేపట్టబోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతా ఉంది. ఈరోజు అభివృద్ధి కోసం మేము ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధికి పునాదులు వేసింది బాబు. బాబు దానికి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఒకనాడు అగ్ర స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ దౌర్భాగ్య స్థితి రావడానికి ఇప్పుడున్న పాలకుడే కారణం చెప్పి చాలా విస్పష్టంగా చెప్పారు. ఇది చాలా అభినందనీయం. ఈ రోజు ప్రజల్లో ఏమున్నారంటే నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. గత 4-5 రోజులుగా నేను పర్యటన కూడా చేయడం కూడా జరిగింది. దాని సందర్భంగా చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో తిరుపతిరావు గారు రఫీ గారు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అంటే ఈరోజు వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈరోజు చూసుకుంటా ఉంటే నాకు తెలిసినంత వరకు కులాలు మతాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ వైఫల్యాలు మనం మాట్లాడుకొని మనం విశ్లేషణ చేసుకునే దానికంటే కూడా ప్రజలు ఎక్కువగా విశ్లేషణ చేసుకుంటా ఉన్నారండి. ఎందుకు ఉదాహరణ అంటే నేను మన జరిగిన దాంట్లో ఒక విషయాన్ని నేను అక్కడ కనుక్కుంటే ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే సామాన్యంగా భారతదేశంలో ఎక్కడైనా సరే 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ 3 ఐఏఎస్ అధికారులు కానీ ఒక రాష్ట్రంలో బదిలీ చేసిన సందర్భం లేదు ఎన్నికల సందర్భంగా. మొన్న కూడా మనం చూసాం అస్సాం గానీ వెస్ట్ బెంగాల్ గానీ ఇవన్నీ కూడా ఒకళ్ళు ఇద్దరు కౌంటే. అప్పుడు మనకి చిలకలూరుపేట మోదీ గారి సభ అప్పుడు 6 ఐపీఎస్, 3 ఐఏఎస్, ఇప్పుడు కూడా నిన్న డిఎస్పీలు డీజీపీ ఏకంగా అవుట్. కాబట్టి ఇది సామాన్యంగా మనం తీసుకోవాల్సిన పని లేదు. ఒక్కసారిగానే మార్పు వచ్చింది అనుకోవట్లే. రెండోది ఏంటంటే సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భావించింది ఏంటంటే వీళ్ళ ఓట్లు బదిలీ జరగవు మొట్టమొదటగా కూటమిది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇటు రారు, జనసేన వాళ్ళు తెలుగుదేశానికి రారు, తెలుగుదేశం వాళ్ళు ఎలా సహకరించాలనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అంటే నేను వెళ్ళి మీరు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఆలస్యం చేసింది కదా మీరు ఓటు వేయొద్దు అంటే చెప్పు తీసుకుని కొట్టేటట్టున్నారు ప్రజలు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజలు రగిలిపోతా ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళ యొక్క గుర్తు ఏదైతే ఉందో దానికి మాత్రమే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని పొరపాటు జరిగితే జరుగుండొచ్చు కానీ చాలా మమేకమైపోయారండి. ఈరోజు ఓట్ల బదిలీ అనేది సంపూర్ణంగా జరుగుతూ ఉంది. నా పర్యటనలో అంటే నేను వాళ్ళతో మాట్లాడిన విధానం చర్యలు ఇవన్నీ నామ మాత్రమే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారండి. అందుకే నేను చెప్తున్నాను 2023లోనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆధారపడాల్సిన పని లేదు. రెండు విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పారండి. ఈరోజు వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమని చెప్పారంటే ఒక ముసలాయన చెప్పిన దానికి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో చూసామండి, ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా చూసాము. నాకు అర్థం కాదు, ఆయన లెక్కలు చెప్పాడు, నేను అప్పుడు రాసుకున్నాను ఇవన్నీ. ఏంటయ్యా మీ లెక్కలు అంటే ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దు నుంచి 4,000 ఇస్తానన్నాడు, ఈ రోజు ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నాడు, రాంగలోని 7,000 ఇస్తానంటున్నాడు, జులైలో ఇప్పుడు 3,000 పెరుగుతున్నాయండి. వాళ్ళు 2028 జనవరి నాటికి ఇస్తామంటున్నారు, ఇక్కడ 42 నెలలు పెరుగుతున్నాయండి, అక్కడ 9,000 వస్తున్నాయి, 29లో 6 నెలలు ఇస్తామంటున్నారు, అక్కడ 3,000 పెరుగుతున్నాయి, మాకు 54,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి లబ్ధి చేకూరబోతుంది. లెక్కలేసుకుంటున్నారు చంద్రబాబు గారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఏంటంటే వాళ్ళు ఇంకోటి పోలవరం గురించి వాళ్ళు మాట్లాడారు, 72% పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇంకోటండి, వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న ఒక మహిళ అడిగిందండి, మేము రోజు పేపర్లో చూస్తున్నామండి, కొంతమంది మీలాంటి వాళ్ళు మాట్లాడేదంతా మాకు అవగాహన అవుతుంది, రాష్ట్ర ఆదాయం ఏ విధంగా కానీ 2,00,000 కోట్ల ఉందని అంటున్నారు, 5 సంవత్సరాల నుంచి 10,00,000 కోట్లు కదండి, అలాగే తిరిగి అప్పులు తీసుకొచ్చిన 10,00,000 కోట్లు కనపడుతున్నాయి కదా, అంటే 20,00,000 కోట్లు. ఈయన చెబుతున్నాడు నేను బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు మాత్రమే పంచాను అని చెప్పని, సరే మిగిలిన ఏదన్నా ఒక 3,30,000 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా 6,00,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది, మౌలిక సదుపాయాలకు ఏదైనా 4,00,000 కోట్లు వేసుకున్నది, మిగిలిన 10,00,000 కోట్లు ఏమైపోయినాయండి అని చెప్పిన ఆ అమ్మాయి ప్రశ్నిస్తే నేను ఒకసారి ఆశ్చర్యానికి లోనయ్యాను అనమాట. ఇంకోటి ఈ చదువుకున్న విద్యార్థులు నేను అడిగాను, అడిగితే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందంటే అందుట్లో వాలంటీర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రబాబు నేను డిగ్రీ చదివానండి, సరే గ్రామంలో ఉంటాం, రేపు పొద్దున వీళ్ళు మాకు మళ్ళీ జీతాలు పెంచుతామన్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు, సహజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే 18,500 నుంచి మొదలవుతుంది కదా, మేము కూడా మాకు మంచి ఉద్యోగంగా దొరికింది, గ్రామాల్లో ఉండాలని ఫీల్ అయ్యి దీంట్లో పనిచేశాము, కానీ ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన నిర్వాహకం చూశాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసి 2,63,000 మందికి వాళ్ళు ప్రయోజనం చేకూర్చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు 72,000 మంది దాకా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. మాలో ప్రతిభను గుర్తించి
మాలో స్కిల్ని డెవలప్మెంట్ చేసి దానికి తగ్గ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, 10,000 రూపాయలు పెంచుతా ఉన్నారు. ఆ లెక్కను చూసుకున్నా కూడా 3 లక్షల రూపాయలు మాకు అదనంగా వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటి, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి యువత, మహిళలు, వివిధ రంగాల వాళ్ళందరూ కూడా ఈ కూటమి చర్యలు లేదా కాకుండా పాలన బాగుందా లేదా, తనకు వాళ్ళకి జరిగిన లబ్ది ఏంటి, ఇప్పుడు వచ్చే దాని వల్ల లబ్ది ఏంటి అన్నదాన్ని చూస్తున్నారు. అసలు రేపు పొద్దున్న పెద్ద ఆలోచన లేదు, వాళ్ళు వీళ్ళు ఉద్యోగస్తులు మార్చారా, అధికారులను మార్చారా అనే ఆలోచన లేదండి. ఓకే, ఈ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చాలి. కానీ ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన దానికి ప్లస్ బూస్ట్ అవుతుంది. ఈ రోజు ప్రధానమంత్రి గారు కనుక మాట్లాడితే ఇప్పుడు దాకా సహజంగా ఇందాక ఏదో వాళ్ళు చెప్తా ఉన్నారు, అంత డబ్బులు పంచుతున్నారు, ఇంత డబ్బులు పంచుతున్నారు అని ఆ గోళవాడ మొదలైంది. ఏదైతే నాయకులు ఎవరైతే ఇస్తున్నారో, అందుకే ఒక్కసారి మనం బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డీజీపీ ఇది పూర్తి చేసిన తర్వాత సగం డబ్బులు నాయకులు తీసుకుంటున్నారు, ప్రజల దగ్గరకు అందట్లేదు. నాకున్న సమాచారం ఏంటంటే ఇంకా కొంచెం చాలరా నాయన మీకు ఇచ్చేయి, మేము చూసుకుంటామని చెప్పని వైసీపీ అధినాయకత్వం భావించేసి నేరుగా వాళ్ళ మనుషుల ద్వారా ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోటీ చేసే వాళ్ళు కొంతమంది కూడా ఎటు గెలవట్లేదు కదా, వచ్చిన డబ్బులో సగమన్న ఆయన కేసుకోవాలని చూసుకున్నారు అని అయితే నాకు తెలిసిన సమాచారం. ఓకే, అయితే ఒకటి, మరి ఇప్పటికీ డీజీపీ మారారు, సో మరో 3 పేర్లతో రెడీ అవుతున్నారు, ఆశపడుతున్నారు. మరి ఇంకా మరి వైసీపీ వేరే కాకి భక్తులు ఉన్నారు, వాళ్ళు మరి ట్రాక్ లో ఒకే ఒక నిమిషం, ఈ పర్యటనలో తిరుతరా గారు, రఫీ గారు, నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు ప్రధానమంత్రి గారి సభ కూడా నేను వెళ్ళాను పరిశీలిద్దామని. ఇక్కడ జరిగిన దాంట్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంటే ఎస్ఐ స్థాయి నుంచి ఉన్నటువంటి కింద పోలీస్ అధికారులు, మాకు ఈ దరిద్రం ఇప్పుడు పోతుంది, ఎదురు చూస్తున్నామండి, మేము వెళ్తుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు, హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, మేము ఉండి వెళ్తున్నాం, భీమవరం వెళ్తున్నాం. నమ్మరండి విజయసుందరి గారు, మమ్మల్ని చెక్కింగ్ చేయలేదండి, అన్ని వాహనాలు కూడా పోలీస్ కానిస్టేబుల్ గారు చెప్పారు కదా స్పష్టంగా. మీరు ఊరుకోండి బాబు, వెంకట్రావు గారు పాప మనం మళ్ళీ చేయట్లేదు అని అసలు ముందు మిమ్మల్ని వాళ్ళని పిలిచా, పోలీస్ ఎవరు ఆ రోజు రమ్మంటారు, ఊరుకోండి. ఒక బ్రేక్ తీసుకున్నాం, అదే అదే అందుకే అసలు ఉండండి. బోడి తిరుపతి గారు బ్రేక్ తర్వాత మిమ్మల్ని మరో మాట్లాడేది ఉంది. కోడున్న వైసీపీ కాకీలు ఇంకా చెలరేగిపోతున్న నేపథ్యంలో బోడి తిరుపతిరావు గారు, ప్రజలకి ఒక డౌట్ ఉంది, అంటే ఒక అంశాన్ని మీరు కొంత క్లారిటీ ఇస్తే బెటర్. బీజేపీ వాళ్ళు ఇప్పుడు కోడున్న వైసీపీ కాకీల కిందే ప్రవర్తిస్తున్నారు పోలీసులు, కోడ్ వచ్చాక కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి మీరు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. రే కాల్చి పడేస్తా, వచ్చి జీపెక్కు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, ఈ ఇన్సిడెంట్ కర్నూలులో జరిగింది. దళిత అభ్యర్థిపై జులుం ప్రకటించిన ఘటన పుట్టపర్తి జిల్లాలో జరిగింది. విడదల రజని అనే ఒక స్వతంత్ర అభ్యర్థి గుంటూరులో నామినేషన్ వేయడానికి వెళితే జులుం ప్రదర్శించిన ఘటన, కేసు పెడతామని. ఇది కాకుండా స్వయాన గుంటూరులో అక్కడ ఉన్నటువంటి ఎస్పీని డిఎస్పీని వాళ్ళందరినీ కూడా అన్న అన్న అని సంబోధిస్తారు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ నేను చెప్పిన ఇన్సిడెంట్స్, కోడ్ వచ్చిన తర్వాత చర్యలు లేవు. కానీ ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థిపై కొంత దాడి జరిగిందో ఇమీడియట్ గా చర్యలు జరిగినాయి, అంటే తమ దాకా వస్తే గానీ జరగదా అన్న దాని మీద ఒకటి మీరు కొంచెం వివరణ ఇస్తే బెటర్, అప్పుడు కొంత క్లారిటీ వచ్చేస్తుంది. రెండు, సో ఇప్పటికైనా ట్రాక్ లోకి వస్తారా అందరూ? ఇప్పుడు మేము ఇవాళ కాదు, ఎప్పుడైతే కూటమిలో మేము చేరినటువంటి మొదటి రోజు నుండి కూడా మాకు మేము అనే భావనే లేదు, అంటే నేను అనే భావన లేదు, మేము అనుకునే వెళ్తున్నాం. ఒకటోది, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సందర్భాలు అట్లా కావచ్చు. నేను ముందుగా అంకమరావు గారి విశ్లేషణ వారి తాలూకా దానికి సంబంధించినటువంటి వారి తాలూకా అనుభవాల్ని నేను స్వాగతిస్తున్నా, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ చాలా దగ్గరగా ఉన్నాయి, మేము కూడా తిరుగుతున్నాను. అదే సందర్భంలో మీరు అన్నటువంటి డీజీపీ మార్పులో లేట్ గురించి ఇవాళ లేట్ అని కాదు, పబ్లిక్ లో సరే అంటే చర్యలు తీసుకున్నారు, బుల్లెట్ దిగిందా లేదా పాయింట్ అంతే, ఎప్పుడు దిగింది అన్నది కాదు, దిగిందా లేదా, దిగింది దిగిపోయింది. కానీ మీకు దిగాకే వాళ్ళు చర్యలు తీసుకున్నారు, ముందెందు తీసుకోలేదమ్మా అని అంటున్నారు. నేను ముందే చెప్పాను మీకు, ఇప్పుడు ఇక్కడ నేను అని నేను పనిచేయట్లేదు, మేము అని మేము పనిచేస్తున్నాం అని చెప్పాను. అదే సందర్భంలో ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన వచ్చేసిన తర్వాత, ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్స్ లో కూడా మీరు చెప్పినటువంటి సంఘటనలు ఏవి కాదు అని నేను కోడ్ వచ్చాక జరిగిన ఇన్సిడెంట్లు నాకు తెలుసమ్మా, నాకు తెలిసి ఇవన్నీ.
ఇవన్నీ కూడా లెస్ దాన్ 0.1% ఆఫ్ ద టోటల్ ఎలక్షన్ అంటారు. ఇది ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఉంటది, నేను కాదన్నా. అయితే ఇక్కడ మాకు పెయిన్ వచ్చిన తర్వాత అనేసి అంటే, మరి మాకు పెయిన్ అనేసి అంటే సత్యకుమార్ గారి మీద దాడి జరిగినప్పుడే మాకు పెయిన్ కదా ఒకవేళ ఎవరైనా అనుకుంటే, మీరని నేను అనుకు అనట్లా, అది కాదు. ఇక్కడ ఇప్పుడు సిస్టమ్ లో ఇవాళ హోంమంత్రి ఏ పని చేయరండి, డీజీపీ సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంటుంది, చేయాల్సిందే. మీకు దెబ్బలు తగిలాక చర్యలు వచ్చాయి, 58 నెలల్లో అందరికి తగిలినప్పుడు అందరు చెప్పలా, అండ్ కోడొచ్చాక కూడా దెబ్బలు తగిలేస్తున్నాయి. మీకు దెబ్బలు తగిలిన తర్వాతే చర్యలు వచ్చాయి అని అన్నాను, కానీ మీరు చర్యలు తీసుకోరని అనలా. నేననేది ఏంటంటే, సరే ఎనీవేస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, నేను ఇంకా మళ్ళీ దానిలోకి వెళ్ళట్లా. నేననేది ఏంటంటే, ఇప్పుడు మిగిలిన వైసీపీ కాకీలు ట్రాక్ లోకి వస్తారా, భజన ఆపుతారా? డెఫినెట్ గా వచ్చేసారండి. నేను అదే చెప్తున్నా, 1 or 2% పై స్థాయిలో ఉన్నారు కాదు. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను పాలకోట అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా, మేము మొత్తం 56 మంది ఈ పనిలో ఉన్నాం. పార్లమెంట్ కాదు 50 అసెంబ్లీలకు 50, అంటే 50 అంటే మీకు డౌట్ రావచ్చు, మా సింబల్ ఉన్నటువంటి అసెంబ్లీలు 50, 40, 42, 42 ఏడాదిలో 42 ప్లస్ 8 అంటే 2 మాత్రం మా ఎంపీ స్థానాల్లోనే ఉన్నాయి. కాబట్టి 50 దగ్గర ఉన్నాం, 56 మంది మేము పనిచేస్తున్నాం గ్రాస్ రూట్ లో. వీళ్ళకి కూడా బాగట్లే, పాలకోటలో ఉంటున్నాము, సీతంపేట ఏజెన్సీలో తిరుగుతున్నాం మేము. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మా కోఆర్డినేషన్ ఎలా ఉందనేది. ఇక్కడండి అభ్యర్థులు చాలా మంది ఉంటారు. ఒక ఆవిడ తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ గిరిజన మహిళ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అస్పిరెంట్ గా వచ్చింది. తర్వాత ఆ సీట్ ఇక్కడ మాకు విచిత్రమైన పరిస్థితి. ఎందుకని అంటే, ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో వారిని జనసేన అభ్యర్థిగా ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. మాకున్నటువంటి స్థానిక అడ్జస్ట్మెంట్లు గెలుపు పరమావధి కదా, ఈ టైంలో అన్ని చూడడం. ఆ నేపథ్యంలో నా సింబల్ బీజేపీ సింబల్ ఉందని చెప్పి నేను పనిచేస్తున్నా, ఖచ్చితంగా అందరం కలిసే పనిచేస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆవిడకి సీటు రాలేదు అన్నటువంటి దుఃఖంలో ఉంటే జనరల్ గా వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయిపోతారు. ఇవాళ మాతో పాటు ఎలక్షన్ క్షేత్రంలో ఉండి నిన్న చెప్పి నేను ముందు ప్రస్తావించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఆవిడ ఏజెంట్ గా వెళ్ళి, స్వచ్ఛందంగా ఏజెంట్ గా వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఏదైతే ఆగడాలు చేయడానికి వాళ్ళకి యథావిధిగా వాళ్ళు చేసే చేస్తారు. ఆ చేసినప్పుడు ఒకే ఒక మహిళ, ఒక మా ఇంకొక సంగనాయుడు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థులే, వీళ్ళిద్దరు తెలుగుదేశం ఏజెంట్లు గానే పంపించాం. ఎందుకంటే నా ఏజెంట్లు పాలన ఎక్కడో ఆ భారతీపురం అరకు నుండి రావాల్సిన లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ధైర్యంగా తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్పిందండి. అంటే కోఆర్డినేషన్ విషయంలో పార్టీల మధ్య కోఆర్డినేషన్, వ్యక్తుల మధ్య, అంటే ఒక సీటు రాకపోయినటువంటి ఒక మహిళ ఆ విధంగా తెగింపుగా పనిచేస్తుందంటే అది ఒకసారి ఆలోచించండి. ఒకటి కొంత అయితే ఇవి అధికార పార్టీకి దెబ్బలే, విపక్షానికి విజయోత్సాహాన్ని పెంచే చర్యలే. ఇంకొకటి, మాకు ఇప్పుడు వెహికల్స్ అన్ని పర్మిషన్ పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇది పెద్ద నియోజకవర్గం, వెహికల్స్ పర్మిషన్ తోనే మాకు ఉన్నటువంటి 95 లాక్స్ దాటిపోతుంది. కొన్ని వెహికల్స్ ఇప్పుడు నేను తిరిగే వెహికల్ పర్మిషన్ ఉండదు, దాంట్లో ఏం మెటీరియల్ పెట్టకూడదు. అలాగా ఒక వెహికల్ లో ఏం చేశారు, పొరపాటున కొన్ని పాంప్లెట్లు ఉంటే కోడ్ ప్రకారం వాళ్ళు ఆపేశారు పోలీసు. ఆపిన తర్వాత నేను అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే, తిరుపతి రావు గారు అయితే జాగ్రత్తగా డీల్ చేస్తారని చెప్పేసి అంటే రెండు వెహికల్స్ ఆపారనమాట. సీతంపేట మండలంలో ఒకటి వేరుగట్టమని నిన్నటి ఎగ్జాంపులే చెప్తున్నా. నేను వెంటనే సంబంధిత హౌస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి, పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, అయ్యా నేను సో అండ్ సో మీకేమీ ఎన్నికల తాలూకా విధులను ధిక్కరించమని నేను చెప్పట్లా, అది బై మిస్టేక్ పాంప్లెట్స్ అందులో ఉన్నాయి తప్పిస్తే ప్రచారాలకు వాడినటువంటి వాహనాలు కాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంతవరకే లేదు అనేసి అంటే మీ తాలూకు సిస్టమ్ ప్రకారం యాక్సెప్ట్ చేసి ఎస్ డెఫినెట్లీ గా మేము మీ తాలూకు విడిచిపెట్టారు. పోలీస్ ఆఫీసర్స్ లో కూడా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రఫీ గారు మీరేం చెప్తారు, ఒకటి సరే ట్రాక్ లోకి వస్తారా, వస్తే వెల్ అండ్ గుడ్, కానీ గతంలో ఒక 4 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఒక ఆఫీసర్ క్యాట్ లో ట్రై చేస్తున్నారు కదా, వరుసలో చూస్తే ఏబి వెంకటేశ్వర గారు ఫస్ట్ లో రావాలి, కానీ ఇప్పుడు ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా తేలలేదు, బట్ నెక్స్ట్ ఎనీవేస్ ఓకే 3 పేర్లు వరుసగా ఉన్నాయి, ఇప్పటికైనా ట్రాక్ లోకి వస్తారా ఈ చర్యలతో, నిర్భీతిగా అన్ని జరుగుతాయా? మేడం ఈ విషయం చెప్పే ముందు నేను చిన్న విషయం, మదనపల్లిలో నిండు గడబడింది, లైట్ ఎలగట్లేదు అనేటువంటి
అడిగిన దాని మీద భర్తను కొట్టి అడ్డం వచ్చినటువంటి ఆ గర్భిణిని కాలు బూట్లతో తన్నారండి వైసీపీ నాయకులు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకి అనేక ఒక అమ్మాయి వేలే కోసుకుంది కదండి లక్ష్మి. అంటే ఇక్కడ వాళ్ళు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో ఒక స్వతంత్ర పోరాటం, ఒక ఎమర్జెన్సీకి వ్యతిరేకమైనటువంటి పోరాటం ఆ రోజుల్లో ఎలాగైతే జరిగి ప్రజలు ఒకే తాటి మీదకి వచ్చి అప్పుడు ఉండేటువంటి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే మట్టి కనిపించారో అలాంటి పోరాటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పైకి వైసీపీ జెండా పట్టుకున్నా సరే డబ్బుల కోసం అతను కూడా వెళ్ళి ఈ ప్రభుత్వ అధికారులు రాకూడదు, నా భూమి ఉంటుందో ఉండదో, నా ఇల్లు ఉంటుందో ఉండదో అనేటువంటి పద్ధతుల్లో వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి ఉంది. ఏ సర్వేలు కూడా చెప్పనటువంటి ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తా. పోలీసుల్లో ఇవాళ ద్వారక తిరుమలరావు గారు కనుక డీజీపీగా కూర్చుంటే మొత్తం మార్చేస్తారు. ఎందుకంటే ఆయన సీనియర్, 17 నెంబర్ లో ఉన్నటువంటి ఒక రెడ్డిని తీసుకొచ్చి తన కులస్తుడని చెప్పి తీసుకొచ్చి ఇన్నాళ్ళు రాజ్యంలో పెట్టి అతని చేతిలో అధికారం పెట్టి పరిపాలన చేసిన దాని మీద ఉండదా అండి? సీనియర్లకి 14 మందికి ఉండదా అండి? ఖచ్చితంగా వాళ్ళు చట్టబద్ధ పాలన చేయమని అడుగుతా ఉన్నాం, చేస్తారు. మాకు అనుకూలంగా చేయమని మేము చెప్పండి. సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా దాన్ని ట్యూన్ చేస్తాడు. జవహర్ రెడ్డిని కూడా ఇవాళ మారిస్తే ఆ రెవెన్యూ ఆఫీసర్ మనం అంటే ఈ రోజు మోదీ గారు వస్తారు, దీని అవుట్కమ్ కూడా ఇప్పుడు ఒక వికెట్ పడిపోయింది, ఇంకొక వికెట్ కోసం ఎదురు చూస్తున్నారు పెద్ద వికెట్ కోసం. సహజంగా ఏంటంటే మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు తొందరగా అవుట్ కావాలని కోరుకుంటారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ టీంలో 9 వికెట్లు పడిపోయినాయి, ఇంకా 2 ఉంటారు. ఆ 2లో 1 పడిపోయింది, ఇంకొకటి ఉంది, అది కూడా ఆల్అౌట్ అవడానికి సమయం దగ్గర పడింది. ఎక్కువ ఏంటంటే నేను ఒకటే విషయాన్ని ఇక్కడ ఉదహరిస్తాను. అమర్నాథ్ గౌడ యొక్క ఆత్మ అంటే తన అక్కని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే సజీవ దహనం చేసిన అమర్నాథ్, అలాగే మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసి ఇంటి ముందు తీసుకెళ్ళింది, అలాగే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అబ్దుల్ సలాం గారిని, జై చంద్రబాబు అనకూడదు జై జగన్ అనమంటే అనను అని చెప్పని ఆత్మార్పణ చేసినటువంటి చంద్రయ్య యాదవ్ గారిని నడి బజార్లో గొంతు కోసి చంపిన విధానం, ఇటన్నిటికీ రేపు పొద్దున బదులు తీర్చుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా నలుగురు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు, మహిళామ తల్లులు, అలాగే రైతులు, ఉద్యోగస్తులు, వీళ్ళు 4 ఈ రోజు వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం చేయబోతున్నారు. సత్ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. 983, 85, 994 ఫలితాలు తిరిగి పునరావృతం అవుతాయి. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా విభేదాలు అనేవి లేవు, ఇవన్నీ వీళ్ళు సృష్టించాలని చూస్తున్నారు. అందరూ కలిసి వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకుంటారని 161 స్థానాలు పై మాట 25 స్థానాలు లోక్సభ స్థానాల్లో కూడా వీళ్ళు విజయం సాధిస్తారని చెప్పి అంకమరావు గారు, రఫీ గారు, థ్యాంక్ యూ అండి. పూర్తి తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి ఏపీ.